నేను ఎక్కడో మొబైల్ పెట్టి నన్ను రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, అటువంటి అప్పుడు ఏం చేస్తుంది అంటే, అని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి, హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నాగరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నేను రియల్మీ బడ్స్ ఇయర్ ఫోన్ అనేది కొన్నానండి. ఇది 1500 కొన్నాను నేను, నెల క్రితం కొన్నాను అనమాట. సో దీన్ని టోటల్గా మన నేను దీన్ని ఎక్స్పీరియన్స్ ఏంటి, దీని రివ్యూ మొత్తం చెప్తానమాట, నాకు ఏ విధంగా ఉపయోగపడింది అనేది. ఇక్కడ ఈ బాక్స్ మీద చూసుకుంటే మనకు మ్యాగ్నెటిక్ కంట్రోల్ అని ఉంది, తర్వాత బేస్ బూస్టర్ డ్రైవర్ అని ఉంది, 11.2 mm అంట, తర్వాత 12 hours ప్లేబ్యాక్ ఉంది, ఇది ఫ్లెక్సిబుల్ నెక్ ప్లేస్ అని ఉంది, తర్వాత బ్లూటూత్ 5.0 ఉంది, స్విట్ ప్రూఫ్ అని ఉంది, IPX4 అని ఉంది. సో దీని ప్రైస్ అయితే 1900గా ఇచ్చారు, అంటే సారీ 2000కి 1 రూపాయి తక్కువ అనమాట, 1999 రూపాయలుగా ఇచ్చారు. అయితే దీన్ని నేను 1700 కొన్నాను అనమాట. ఇప్పుడైతే సేల్ నడుస్తుంది కదా, 1500కే వస్తుంది. కొనుక్కునే వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ చూసి కొనుక్కోండి, చాలా మంచిగా ఉంటుంది. నాకు ఎందుకు కొనుక్కున్నానంటే పర్టికల్గా నేను ఇప్పుడు నేను ఎక్కడో వీడియో ఇది ఇప్పుడు నేను ఎక్కడో మొబైల్ పెట్టి నన్ను రికార్డ్ చేస్తూ ఉంటాను కదా, అటువంటి అప్పుడు ఏం చేస్తుంది అంటే నా వాయిస్ అనేది అక్కడ దాకా వినిపించదు, నేను గట్టిగా వదలసి వస్తుంది. సో నాకు ఒక మైక్ కావాలి, డిస్టెన్స్ ఒక 20 మీటర్లు అంతవరకు ఉండాలి అనుకున్నాను. అయితే ఇది బోయే M1 మైక్ నేను కొందాం అనుకున్నా, 800కు 900కు వస్తుంది. అయితే 10 మీటర్లు ఉంటుంది, సరిపోతుందిలే అనుకున్నా, ఎందుకంటే అది ఉంటే అనుకో ఒకవేళ వైర్ రూపంలో ఉంటుంది అనమాట, అది నేను ఎక్కడ కదలడానికి రాదు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్ చేయడానికి రాదు, అటువంటిప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను వాయిస్ ఓవర్ అట్లే వీడియో రికార్డింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టమైనది, కాబట్టి ఇది బ్లూటూత్ది కదా, ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. నేను ఎప్పుడైతే తీసుకొని ఇట్లా చెవిలో పెట్టుకొని నేను చెప్పింది మొత్తం రికార్డ్ అవుతుంది, చాలా స్పష్టంగా చాలా నీట్గా రికార్డ్ అవుతుంది. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ చేసింది. నేను దీన్ని అప్పుడు నేను చెప్పాను కదా, స్కార్స్ పడింది మొన్న 4 months, నాకు 5000 పడింది, అందుకోసం నేను కొన్నాను, లేకపోతే మనకు అంత సీన్ లేదనమాట. సో దీనికోసం నేను 1 సంవత్సరం వరకు చేశాను, ఇదే కారణం అనమాట. నేను రికార్డ్ చేస్తే సౌండ్ రాదు కదా, తర్వాత వాయిస్ ఓవర్ వస్తే బాగుంటుంది కదా అంతట అనమాట. సో అయితే దీన్ని అన్బాక్సింగ్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ రియల్మీ బడ్స్ వైర్లెస్ రియల్ బేస్ అన్వైర్డ్ అని ఉంది, ఇతర రియల్మీ అని ఉంది, ఇతర కూడా రియల్మీ అని ఉంది. సో టోటల్గా వచ్చేసి ఇది ఇయర్ ఫోన్స్ అనమాట, చాలా బాగా నాకు నచ్చింది. ఫ్లెక్సిబుల్ ఉంది, ఇది సిలికాన్ అనుకుంటా, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. నాకు ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తాను, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటి అంటే, ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అని నేను చెప్తాను. ఇప్పుడు ఇలా కనెక్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకుంటాం అనుకోండి, అది ఆఫ్ అయి ఉంటుంది అనమాట, అంటే కనెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం ఇట్లా తీసామనుకోండి, ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంటుంది, కూర్చోండి ఒక నిమిషం చూపిస్తాను. ఓకే, ఇది లైట్ బ్లింక్ అవుతుంది, మీకు కనిపించదు, కెమెరా క్వాలిటీ మామూలుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది అనమాట లైట్ అనేది. ఓకే, తర్వాత మరి ఇలా కనెక్ట్ చేయగానే సాంగ్ అనేది మనకు ఆఫ్ అవుతుంది, మరి ఇలా డిస్కనెక్ట్ చేయగానే సాంగ్ అనేది ప్లే అవ్వదు, మనం మాన్యువల్గా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బటన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ ప్లస్ బటన్, తర్వాత మైనస్ బటన్స్ ఉన్నాయి, ఇక్కడ పవర్ అప్ బటన్ ఉంది, ఆర్ అని రాసిందో. ఇక్కడ ఇది లైట్స్ అనేది బ్లింక్ అవుతుంది కదా, ఇక్కడే మైక్ ఉంటుందంట, తర్వాత ఇక్కడ బ్యాటరీ ఉంటుంది ఇతలో. ఇది ఇది ఓగిరింది కదా, ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇది క్వాలిటీ మంచిగా ఉందన్నమాట, ఎటువంటి ఫ్లెక్సిబుల్ ఉంది. తర్వాత మనకు ఇక్కడ ఈ హుక్స్ అనేవి ఉన్నాయి కదా, హుక్స్ చెవులకి చాలా ఫిట్ అవుతున్నాయి, చాలా పర్ఫెక్ట్ అవుతున్నాయి. ఇవి 8 టిప్స్ ఉన్నాయి కదా, ఇవి 4 జతలు వస్తున్నాయి మొత్తం, సారీ 3 జతలు వస్తున్నాయి అనమాట, 3 జతలు వస్తున్నాయి. ఇందులో ఒక చిన్న జత ఉంటుంది, తర్వాత 2 పెద్ద జతలు ఉంటాయి. నాకు మీడియం సైజులో ఉంటాయి అనమాట, నాకు అది చిన్నవి అయితేనే సరిపోతాయి. నేను చాలా వరకు ఇయర్ ఫోన్స్ అనేవి నాకు అలానే ఇబ్బంది పెట్టేవి, నా చెవులు చాలా చిన్నగా ఉన్నాయి అనమాట. అలా ఇవి అయితే పర్ఫెక్ట్గా కూర్చుంటాయి, ఎటువంటి ఏమంటాం కదా నాయిస్లు కానీ ఎటువంటిది లోపలికి అనేది వెళ్ళదు, చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. తర్వాతకి చూసుకుంటే మనము దీనికి రైటు లెఫ్ట్ అని రాసిలేదు కదా, ఎక్కడ ఉంటుంది అని నేను చూశాను. ఇక్కడ ఇక్కడ మ్యాగ్నెటిక్ దాని పైన ఆర్ఆర్ అని రాసింది, ఇవతల ఆర్ అని రాసింది. ఇది రియల్మీ కదా, వాళ్ళ లోగో అనమాట. అయితే ఎక్కడ రాసిందంటే, ఇక్కడ నేను ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు
ఇక్కడ కింద ఇక్కడ రాసింది R అని తర్వాత ఇక్కడ లెఫ్ట్ అని రాసింది అన్నమాట ఇక్కడ బ్యాటరీ ఉన్న సైడ్ లెఫ్ట్ అన్నమాట ఈ కీస్ ఉన్నాయి కదా ఈ కీస్ తర్వాత ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది యుఎస్బి కేబుల్ మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా 5 వోల్ట్ది దానికి పెట్టుకోవచ్చు అన్నమాట ఈ కేబుల్ కూడా ఇస్తారు అన్నమాట ఇది కేబుల్ అనేది నేను చూసి చెప్తా ఈ కేబుల్ ద్వారా మనము మన ఛార్జర్ కి యుఎస్బి ద్వారా కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఈ తర్వాత ఎయిర్ టిప్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి ఇందులో ఉన్నాయి అన్నమాట ఈ ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి తర్వాత నేను ఇట్లా లేసుకొని ఎక్క ఎనీ టైం నా గొంతులోనే ఉంటానండి ఒక నెల దాకా ఉంటే నేను యూజ్ చేస్తున్నా నాకు చాలా బాగా నచ్చినాయి పర్టికులర్గా ఈ కలర్స్ అనేది ఉంది కదా ఈ బ్లాక్ ఈ ఎల్లో కాంబో ఉంది కదా దీనికోసం నేను రెండు టీషర్ట్లు అంటే కరెక్ట్ కలర్ ఉంటుందని మ్యాచ్ అవుతుందని రెండు టీషర్ట్లు తీసుకున్నా ఇంత టీషర్ట్లకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇయర్ ఫోన్ అనేది కనిపించినట్ట ఉంటుంది అనే ఉద్దేశంతో నేను వాటిని కూడా మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నాను ఓకే అయితే ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇది లెఫ్ట్ది రైట్ పెట్టుకుంటాను రైట్ది లెఫ్ట్ పెట్టుకుంటాను నేను ఎందుకంటే అంటే ఒకటి కూడా నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట మనకు టైం తక్కువ ఉంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ బటన్ ఫోన్ నొక్కి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అయితే నన్ను చాలా వస్తువులు కొన్నానని ఇంతకుముందు చెప్పాను కదా నేను ప్రతి ఒక్క వస్తువుని రివ్యూ చూసి యూట్యూబ్లో చూసి తర్వాత వెబ్సైట్లో చూసి తర్వాత ఏదైతే మనం అమెజాన్లో లేదా ఫ్లిప్కార్ట్లో ఉంటాం కదా వాటిలో కింద రేటింగ్స్ చూసి వాళ్ళ రివ్యూస్ చూసి నేను అప్పుడు ఉంటాను అనమాట అంత ఈజీగా కొన్నాను అదొక నాకు బ్యాడ్ హ్యాబిటో అది ఏం మంచి హ్యాబిటో తెలియదు కానీ ఆ విధంగా నాకు అలవాటు ఉందన్నమాట దీన్ని కూడా నేను ఫస్ట్లో కొనలేదు ఎందుకంటే దీన్ని ఒక ఏది బాగుంటుందో చూసి తర్వాత కొందామంతటా నేను ఊరుకున్నా అప్పుడు అయితే నిజానికి పైసలు లేకుండేలే తర్వాత స్టార్ట్ వచ్చింది కదా అప్పుడు వచ్చినాయి తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ కన్నా కొంచెం హెల్ప్ చేసినారు మిగతా వాటికి నేను తర్వాత వాటి గురించి నేను చెప్తాను ఓకే చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఓకే థ్యాంక్ యూ